రేపు ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందని ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రి పాయవుల కేశవ్ తెలిపారు. ముందుగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేస్తారని చిట్చాట్లో వెల్లడించారు. జగన్ సాధారణ సభ్యుడిలాగే బయట నుంచి వస్తారని, అసెంబ్లీలో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారమే సభ్యుల సీటింగ్ ఉంటుందని చెప్పారు. వైసీపీ సభ్యులందరూ ఒకే చోట కూర్చుంటారని, అయితే అది ఎక్కడ అనేది సీట్ల కేటాయింపులనే జరుగుతుందని తెలిపారు. ఈసారి నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి 2 రోజుల పాటు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఎజెండాగా చేరినారు. ఎల్లుండి స్పీకర్ ఎన్నిక ఉంటుంది. రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అవుతుంది. ప్రొటెం స్పీకర్ గా రేపు గోరంట్ల బుజ్జయ్య చౌదరి వ్యవహరిస్తారు. ఆయన 174 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ముందుగా ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మహిళా శాసనసభల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జెంట్స్ వారందరి ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటి సీట్ల కేటాయింపు విషయం కూడాను స్పీకర్ ఎన్నిక తర్వాత రేపు అధికారులు నిర్ణయం తీసుకుని ఉన్నారు. రేపు స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. దాంట్లో చిన్న చింతకాయల అయ్యన్న పాత్రుని దానికి సంబంధించినటువంటి స్పీకర్ గా ఎన్నిక చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా డిప్యూటీ స్పీకర్ తర్వాత చీఫ్ విప్ వీటికి సంబంధించినటువంటి ఇంకా సెలక్షన్ అయితే కనుక దాని మీద కొంచెం తర్జన పడుతున్నట్లుగా సమాచారం ఉంది. డిప్యూటీ స్పీకర్ ను జనసేనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా అందరూ ఎమ్మెల్యేలాగానే జగన్మోహన్ రెడ్డి కూడా వ్యవహరించాల్సి ఉంటుందని పయ్యావుల కేసులు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష అనేది లేనందువలన జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉంటాడు. ఆయన ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండడు. కాబట్టి ఈ నేపథ్యంలో అందరు ఎమ్మెల్యేలాగానే ఆయనకు కూడా ఉంటుంది. అందరు ఎమ్మెల్యేలతో కానీ మామూలుగా లాగానే ఆయన కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆయన కూడా బయట నుంచి నడుచుకుని రావాల్సిందే అనే విషయాన్ని అయితే కనుక పయ్యావుల కేసులు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు విషయంలో గతంలో చూస్తే కనుక ప్రధాన ప్రతిపక్షానికి సభకు ఎడమవైపుగా అంటే కుడివైపున ముఖ్యమంత్రి కూర్చుంటారు, ఎడమవైపున ప్రధాన ప్రతిపక్షం కూర్చోంటుంది. ఆ ప్రధాన ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి ప్రధానంగా సభ అంతా కనిపించే విధంగానే ఒక సీట్ ఉంటుంది. అయితే ఈసారి దాన్ని ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మటుకు వేచి చూడాల్సి ఉంది. రైట్, థాంక్యూ విజయ్.